వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ లో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో టొమాటో ఐస్ క్యూబ్స్ అనేవి మన చర్మం కి ఎంత బాగా యూస్ అవుతాయో నేను మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మన చర్మంపై ఎంతటి మొండి మచ్చలున్నా సరే మన చర్మంపై ఉన్న మచ్చలను పూర్తిగా తగ్గించి మన చర్మాన్ని తెల్లగా మార్చేందుకు, మంచి క్రిస్టల్ క్లియర్ గ్లోయింగ్ ఫెయిర్ స్కిన్ను మనకు అందించేందుకు ఈ టొమాటో ఐస్ క్యూబ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మనం ప్రతిరోజు ఒక ఐస్ క్యూబ్ని మన చర్మానికి అప్లై చేసుకుంటే చాలు, మంచి కాంతివంతమైన మచ్చలు లేని తెల్లని చర్మాన్ని మనం పొందవచ్చు. మరి ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఈ ఐస్ క్యూబ్స్ని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ రెమెడీ కోసం మనకి టొమాటోస్ అవసరమవుతాయి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక మీడియం సైజ్ టొమాటోను తీసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో పీసెస్ను ఒక మిక్సర్ జార్లో వేసి కొద్దిగా వాటర్ను యాడ్ చేయండి. 4 టీ స్పూన్ల వాటర్ను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ జార్లో టొమాటో ముక్కలు మరియు వాటర్ను కూడా యాడ్ చేసి 2 నిమిషాలు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న టొమాటో జ్యూస్ను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో జ్యూస్లో ఒక 5 నుంచి 6 టీ స్పూన్ల వరకు రోజ్ వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. రోజ్ వాటర్ మన చర్మానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన చర్మ కాంతిని మెరుగుపరిచేందుకు రోజ్ వాటర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా రోజ్ వాటర్ను కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు నిమ్మ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మ రసంను యాడ్ చేసిన తర్వాత మరొక 1 టీ స్పూన్ తేనెను కూడా యాడ్ చేయండి. నిమ్మ రసం అలాగే తేనెను కూడా యాడ్ చేసిన తర్వాత మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఒక ఐస్ ట్రే తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఐస్ ట్రేలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టొమాటో జ్యూస్ను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ క్యూబ్స్పై సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా ఒక్కొక్క క్యూబ్పై కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పుదీనాను కొద్ది కొద్దిగా యాడ్ చేయండి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ ట్రీను ఒక 5 గంటల వరకు రిఫ్రిజిరేటర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. 5 గంటల తర్వాత మనం బయటకు తీసి చూస్తే మనకు చక్కగా టొమాటో ఐస్ క్యూబ్స్ తయారై ఉంటాయి. ఈ విధంగా తయారు చేసుకున్న ఐస్ క్యూబ్స్లో ఒక ఐస్ క్యూబ్ను తీసుకుని చర్మంపై సర్క్యులర్ మోషన్లో స్మూత్గా రబ్ చేస్తూ మసాజ్ చేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఐస్ క్యూబ్ను చర్మంపై అప్లై చేస్తూ ఉండండి. రోజుకొక ఐస్ క్యూబ్ను రెగ్యులర్గా మీరు అప్లై చేస్తూ ఉండండి. ఈ విధంగా టొమాటో ఐస్ క్యూబ్ను రెగ్యులర్గా మీరు అప్లై చేయడం వల్ల మీ చర్మం చాలా తెల్లగా మారుతుంది. చర్మంపై ఉన్న పిగ్మెంటేషన్ సమస్యలను తొలగించుకోవచ్చు. అలాగే మన చర్మంపై ఎక్కువగా ఏర్పడే పింపుల్స్, యాక్నే, స్కార్స్, డార్క్ స్పాట్స్ వీటన్నింటినీ చక్కగా ట్రీట్ చేసేందుకు ఈ టొమాటో ఐస్ క్యూబ్స్ యూస్ అవుతాయి. అలాగే మంచి క్లియర్ స్కిన్, ఫ్లాలెస్ స్కిన్, మంచి బ్రైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ను మనకు అందించేందుకు ఈ టొమాటో ఐస్ క్యూబ్స్ హెల్ప్ అవుతాయి. అలాగే చాలామంది ఆయిలీ స్కిన్తో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ఈ రెమెడీని ఖచ్చితంగా ఫాలో చేయండి. మీ చర్మంపై ఉన్న ఎక్సెస్ ఆయిల్ను రిమూవ్ చేసేందుకు టొమాటో ఐస్ క్యూబ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా 2 నుంచి 3 నిమిషాలు ఐస్ క్యూబ్ను మీ చర్మానికి చక్కగా అప్లై చేసుకొని మరొక 5 నిమిషాలు చర్మాన్ని వదిలేయండి. ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఈ విధంగా రోజుకొక ఐస్ క్యూబ్ను రెగ్యులర్గా మీరు మీ చర్మానికి అప్లై చేసుకుంటూ ఉంటే మీ చర్మం చాలా తాజాగా యవ్వనంగా మారుతోంది. చర్మం కాంతివంతంగా మారటం మాత్రమే కాకుండా మన స్కిన్పై ఉన్న చిన్న చిన్న గుల్లలు, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయి. అలాగే చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి మృత కణాలు అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి. చర్మ రంధ్రాలు బాగా క్లీన్ అవుతాయి. బాగా సాగిపోయి ముడతలు పడి ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చేందుకు కూడా ఈ ఐస్ క్యూబ్స్ ఉపయోగపడతాయి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ను కూడా చక్కగా తొలగిస్తాయి.
मरी फ्रेंड्स इन्नी मंची प्रयोजनालनु मनको अंदिंचे टोमेटो ऐस क्यूब्स नु मीरु ई रोजे तयारु चेसुकुनी वाडटं मोदलु पेट्टंडी मंची कांतिवंतमैन चर्मान्नि पोंदंडी। मरी फ्रेंड्स इंत मंची वीडियोकु खच्चितंगा ओक लैक् चेयंडी మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా వీడియోని షేర్ చేయండి। థాంక్యూ ఫ్రెండ్స్।